ఏవి రంగనాథ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అక్రమార్కుల గుండెల్లో గుబులు రెప్పుతున్న పేరు తెలంగాణ రాజధాని హైదరాబాద్ కేంద్రంగా కబ్జాలకు పాల్పడి కట్టడాలు నిర్వహించి వారికి రంగనాథ్ పేరు వింటేనే చెమటలు పడుతున్నాయి ఎప్పుడు తమ అక్రమాలు ఆస్తుల మీద పడి కూల్చేస్తాడో అన్న భయంతో వణికిపోతున్నారు అనుమతి లేని కబ్జా చేసిన స్థలం లేదా చెరువులను అక్రమించి కట్టడం ఏదైనా సరే దాన్ని నేరుగా కూలగొట్టడమే హైడ్రా చేస్తున్న పని కాగా హైడ్రా చీఫ్ గా ఉన్న ఏవి రంగనాథ్ కు పవర్ఫుల్ గా ఐపీఎస్ గా పేరుండటంతో తలలు పట్టుకుంటున్నారు గతంలో మార్కాపురం కొత్తగూడెం ఏజెన్సీ ప్రాంతాల్లో నక్సలేస్ ను అణిచివేయడంలో తమ స్పెషల్ మార్క్ చూపించారు రంగనాథ్ ఇప్పుడు రంగనాథ్ పవర్ తెలిసిన అక్రమార్కులు బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు ఆయన ఆధ్వర్యంలో హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం నెరవేరుతుందని రేవంత్ సర్కార్ కూడా బలమైన నమ్మకంతో ఉంది ఇందుకు రంగనాథ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి సర్వీస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆవుల వెంకట్ రఘునాథ్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో గ్రూప్ వన్ లో టాప్ ర్యాంక్ సాధించి పోలీస్ బాస్ కావాలనే ఖాతాలో డిఎస్పీ ఆప్షన్ ఖరారు చేసుకున్నారు అలా మొదటి పోస్టింగ్ లోని రెండు వేల సంవత్సరంలో గే హాన్స్ హాస్టల్లో కమాండర్ గా విధులు నిర్వహించారు కొత్తగూడెం మార్కాపురంలో డిఎస్పీ గా బాధ్యతలు చేపట్టి తనదైన ముద్ర వేయడం మొదలు పెట్టారు విజయవాడలో పనిచేస్తున్న టైంలో ఆయుష హత్య కేసు ఛేదించి సంచలనం సృష్టించారు ఖమ్మం ఎస్సీగా ఉన్నప్పుడు భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపారు ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి రంగనాథ్ హైదరాబాద్ లోని పెను సంచలనలు క్రియేట్ చేశారు పలు ప్రాంతాల్లో సిగ్నల్ తీసేసి యూటర్న్లు ఏర్పాటు చేయించారు మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ కింద రోడ్లు విస్తరణ చేపట్టారు ఈ క్రమంలో నల్గొండలో బోడుపల్లి శ్రీను మర్డర్ తర్వాత శాంతి భద్రతలు దెబ్బతినడంతో మళ్లీ నల్గొండకు వెళ్లి తన మార్క్ చూపించారు వరంగల్ పోలీస్ కమిషనర్ రేటు పరిధిలో అక్రమార్కులపై ఉక్కుపాదం మోపిన రంగనాథ్ కు పాలాభిషేకం చేశారు కానీ ఆయన ఇదంతా నా బాధ్యతగా భావించి పాలాభిషేకం వద్దని పిలుపునిచ్చారు నర్సంపేట్లోని వైఎస్ శర్మల గొడవ తర్వాత కమిషనర్ గా బాధ్యతలు కూడా స్వీకరించారు ఆయన నల్గొన్న టెన్త్ పేపర్ లీకేజ్ లో బండి సంజయ్ అరెస్ట్ చేసి సంచలనం క్రియేట్ చేశారు కంటి మీద లేకుండా చేసిన రంగనాథ్ కీలకంగా వ్యవహరించారు ఆయుషా అమృత ప్రణయ్ కేసులో రంగనాథ్ చాటుకున్నారు ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఎలక్షన్ కమిషనర్ రంగనాథ్ ను హైదరాబాద్ బదిలీ చేయగా రేవంత్ సర్కార్ కొత్తగా క్రియేట్ చేసి హైడ్రా రంగనాథ్ ను చీఫ్ గా నియమించింది ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే అది సాధించే వరకు చిత్తశుద్ధితో పనిచేయడం తన నైజం అదే ఆత్మవిశ్వాసంతో తను గ్రూప్ వన్ లో ఆఫీసర్ గా విజయం సాధించానని ఏదైనా పని ఒక ప్రణాళిక ప్రకారమే చేస్తానని చెబుతుంటారు కొత్తగూడెంలో రెండు వేల మూడు వరకు పనిచేసి ఆ తర్వాత వరంగల్ జిల్లా నర్సంపేట డిఎస్పీగా విధులు నిర్వహించారు రెండు వేల నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మావోయిస్టులు అడ్డ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో మావోయిస్టుల చర్చను స్థానిక అధికారంగా స్వాగతించారు తర్వాత బలిమేల రిజర్వాయర్ వద్ద నక్సలైస్ చేతిలో గ్రే హౌండ్స్ బలగాలు చనిపోవడం సహాయంతో రంగనాథ్ కు ఆ ప్రాంతం బాధితులు అప్పగించారు గ్రే ఆపరేషన్ పునరుద్ధరించడంతో కీలకంగా వ్యవహరించిన రంగనాథ్ కు రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డును ఇచ్చింది ప్రభుత్వం ఖమ్మం ఎస్పీగా పనిచేసి రెండు వేల పద్నాలుగు అక్కడి నుంచి నల్గొండకు బదిలీ అయిన ఆయన ఇప్పుడు హైడ్రా చీఫ్ గా తన మార్క్ చూపిస్తున్నారు అయితే గత ప్రభుత్వం తమకు మద్దతుగా ఉన్న బడాబాబులు వ్యాపారవేత్తలు సినీ నటులు అక్రమ కట్టడాలకు అడ్డు చెప్పకపోగా అడ్డుగోలుగా పర్మిషన్స్ ఇచ్చిందని జనాలు వాపోతున్నారు పార్టీ ఫండ్స్ కోసం కొంతమంది భూకబ్జాలను చూసి చూడినట్లు వ్యవహరించడమే కాకుండా పేదల కట్టడాలను కూల్చి నీడ లేకుండా చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు కానీ రేవంత్ సర్కార్ అలా చేయకుండా ముందుగా అవినీతి పరుల ఆట కట్టిస్తుందని రంగనాథ్ లాంటి నిజాయితీ గల ఆఫీసర్లు ఉండటం స్వాగతించాల్సిన విషయం అంటూ రంగనాథ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు రంగనాథ్ హీరో జిహెచ్ఎంసి జీరో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు బిఆర్ఎస్ హయంలో ఎన్ కన్వెన్షన్ పై ఫిర్యాదులు అందినప్పటికీ కూల్చివేతకు బ్రేక్ పడింది కానీ ఉక్కుపాదం సర్కార్ తీసుకొచ్చిన హైడ్రా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చి వేసింది హైడ్రా చీఫ్ రంగనాథ్ కు సీఎం రేవంత్ ఫుల్ రైట్స్ ఇవ్వడంతో తనదైన ముద్ర వేసేందుకు రంగనాథ్ సిద్ధమవుతున్నారు అవుతున్నారు ఎంతటి వారైనా సరే వెనుక తగ్గే ప్రసక్తి లేదని సినీ ప్రముఖులు కట్టడాలను కూల్చే దిశగా దూసుకెళ్తున్న రంగనాథ్ కు జనం జే జైలు కొడుతున్నారు రంగనాథ్ లిస్ట్ లో మరింత మంది రాజకీయ సినీ వ్యాపారులకు సంబంధించిన బడ బాబులున్నట్టు తెలుస్తోంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్